ఎస్పీ బాబు కావాలా? ఒక నిమిషం ఉండండి. హలో, ఎవరు? ఆశానా? ఏమైందమ్మా, ఎందుకు అడుస్తున్నావు? నీ వదిన ఇంకా రాలేదా? మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. బతుకంతా తప్పులు పాపాలు చేసినందుకు నన్ను ఎంతైనా శిక్షించు, కానీ నా కన్న కూతుర్ని మాత్రం కాపాడు. తను పెళ్లి చేసుకుని ఏ కలతలు కల్లోలాలు లేకుండా చల్లగా ఉండేటట్టు చూడు స్వామి. ప్రార్థనలు చాలులే పంకజం. పాపం చేసిన నీలాంటి పతిత కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మండే ఎడారిలో వాన కురుస్తున్నట్టుగా చాలా ఆశ్చర్యంగా ఉంది పంకజం. పరశురాం బాబు, పేరు గుర్తుంది కదా, పతిత పంకజం. సమాజంలో హై క్లాస్ సొసైటీకి సంబంధించిన పద్మావతి దేవిగా మారిపోగానే నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను, కానీ గుర్తున్నానన్నమాట పంకజం. సంఘంలో పరువు ప్రతిష్టలున్న ఆ కలెక్టర్ గారి కుటుంబానికి నువ్వెవరవు? నీ అసలు చరిత్ర ఏమిటో తెలిస్తే నీ కూతురి పెళ్లి జరుగుతుందంటావా? జరగదు. ఆపై నీ కూతురి జీవితం సవ్యంగా ఉంటుందంటావా? ఉండదు. నేను పొగడతలతో ముంచేత నీ సమాజం ఊరుకుంటుందంటావా? మీకు దండం పెడతాను, నా కూతురు అమాయకురాలు. అది ఏ పాపం తెలియని పిల్ల, దాని బ్రతికి అన్యాయం చేయొద్దు బాబు. ఎంత గొప్పగా నటిస్తున్నావు. అవునులే, నటించడం మనుషుల్ని నమ్మించడం నీ పుట్టుకలోనే ఉంది. ఇలా నటించి ఆ రోజు కోర్టులో నా మీద నింద మోపావు. ఆడదానిపై ఉండి రాతి గుండెతో రాక్షసిలాగా డబ్బు కాసపడి ఒక నిర్దోషిని జైలు పాలు చేశావు. కటకటాల వెనక్కి వెళ్లిన నా కథ ముగిసిపోయింది అనుకున్నావు, కానీ మళ్ళీ ఇలా పగపట్టిన పాములా ఈ పరశురాం వస్తాడని అనుకోలేదు. అవునా బాబు? నువ్వేం చెప్తే అది చేస్తాను. అవసరమైతే నా కూతురు పెళ్లి జరిగిన మరుక్షణం కోర్టులో నిలబడి ఆ రోజు నేను చెప్పింది అబద్ధమని, డబ్బు కోసం నిన్ను దోషం చేశానని ఒప్పుకుంటాను బాబు. అక్కర్లేదు పంకజం, అక్కర్లేదు. ఆనాటి నీ అబద్ధం కారణంగా నేను అనుభవించిన మూడేళ్ల జైలు శిక్ష మాసిపోదు. నా బ్రతుకులో వృధాగా మూడేళ్లు పోగొట్టుకున్నట్టే ఈ రోజు నీ కూతురు మూడు ముళ్ళు పోగొట్టుకుంటుంది. అంత దారుణం చెయ్యొద్దు బాబు. బాబు, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. నా కూతురు బ్రతుకు అన్యాయం చేయొద్దు బాబు, అన్యాయం చేయొద్దు. అర్ధరాత్రి హచ్చలు హచ్చలు చౌలు మనకెందుకు? ఆమె మధుర రాత్రులు, ఆమె మధుర రాత్రులు. ఇదేదో గిట్టుబాటు అయ్యేటట్టుంది. ఆశ, ఏమిటి సార్? ఏమిటి కంగారు, ఏమైంది? మీ అమ్మగారు ఆశ ఎక్కడ? వాళ్ళిద్దరు మధ్యాహ్నం బజార్ కన్నా వెళ్ళారు సార్. లక్ష్మి, ఇంతసేపు నిద్ర ఎక్కడికి వెళ్ళారు? మీ షాపింగ్ వెళ్ళి అటు నుంచి మూర్తి అంకుల్ గారింటికి వెళ్ళాం. మరైతే నాకు ఫోన్ చేసింది ఎవరు? మేమేం చేయలేదన్నయ్య. అయితే దీనికి కారణం, మై గాడ్, ఏమండి ఏమండి? చూసావా పిండి, నిక్షేపంలో ఉన్న మనిషికి హఠాత్తుగా గుండుపోటు రావడం ఏమిటి, శుభకార్యం ఆగిపోవడం ఏమిటి? అవునమ్మా, పాపం ఏమవుతుందో ఏమో. నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి బంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సంధ్యల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా. అనురాగ